ఎవరు? ఊరూరికి బ్రహ్మాండమైన రోడ్లు వేసింది ఎవరు? ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్టించింది ఎవరు? గజ్వేల్ దవాఖాన్ని సుందరంగా అందంగా డాక్టర్లతోని చక్కగా గజ్వేల్ ఆసుపత్రిని అభివృద్ధి చేసింది ఎవరు? మనకు గోదావరి నీళ్లు తెచ్చి మన పంట పొలాలకు సాగునీరు ఇచ్చి రెండు పంటలు పక్కా చేసింది ఎవరు? మరి గిన్ని చేసిన కేసీఆర్ గురించి జనంకు చెప్పనవసరం ముంగడికి ఏమంటుండు? దొడ్డు బియ్యం బదులు రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇద్దామంటుండు. సన్న బియ్యం కావాలి, దొడ్డుకు బదులు సన్న బియ్యం ఇస్తాడు. 2000 పింఛన్ను 5000, 4000 పింఛన్ను 6000 చేస్తా అంటుండు కేసీఆర్. ఈ ముఖ్యం మీరు అందరికి చెప్తారా లేదా? అమ్మతాతలకు, గీత చేనేత కార్మికులకు, ఎయిడ్స్ పేషెంట్లకు, అదే విధంగా డయాలసిస్ పేషెంట్లకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు మీరు మంచిగా పోయి కూర్చొని బిడ్డా ఇప్పుడు 2000 వచ్చింది కారుకి మలతాప 5000 వస్తుంది అని అర్థమైనట్టు చెప్పన్నా వద్దా? నా రిక్వెస్ట్ మీరు అందరూ నాకు మాట ఇవ్వాలి. అలా రేపటి నుంచి రోజు 20 మందిని కలవాలి మీ ఊళ్ళే బయటకొద్దు. మీ ఊళ్ళోనే 20 మందిని కలిసి ఎందుకు కారు ఓటేయాలో చెప్పే బాధ్యత మీ మీదే ఉన్నది. ఉన్నదా లేదా? ఎందుకంటే మీకు అన్నం పెట్టే మనం ఏం చేస్తాం, మీ కడుపు చల్లగా ఉండా అంటాం. ఇలా 5 ఏళ్లతో ఇంత బుక్క నిరకట్టు చేసింది ఎవరు? మనం మరి మనకు రోజు అన్నం పెట్టిన కేసీఆర్ కోసం మనం ఒక 15 రోజులు పనిచేయద్దా? ఇంటి ఇంటికి పోవాలి, గడప గడప పోవాలి. 2000 ఇస్తున్న 5000 చెప్పండి, బిడ్డ పెళ్లిది కళ్యాణలక్ష్మి చెప్పండి, రైతు బంధు 16000 అయితే చెప్పండి, దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం వస్తుందని చెప్పండి. ఇంటి యజమానురాలైన తల్లికి, ఆ చెల్లికి నెల నెల సౌభాగ్యలక్ష్మి కింద 3000 రూపాయలు ఇస్తాడు మన కేసీఆర్ అని చెప్పండి. రైతు బంధు ఇచ్చింది మన కేసీఆర్, ఇలా 10000 ఇచ్చిండు, మళ్ళా గెలిచినాక 16000 రైతు బంధు ఇస్తారని చెప్పండి. గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తారని చెప్పండి. ఇవన్నీ చెప్పాలా వద్దా? ఇచ్చేటోడు కేసీఆర్, ఇచ్చినోడు కేసీఆర్, ఎగబెట్టేటోడు కాంగ్రెస్. మన చరిత్ర తెలియదా మనకి? 2009 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఒక్కటి కూడా ఇయ్యలేదు. 2009లో ఇట్లా ఇవాళ మేనిఫెస్టో పెట్టింది, 42 పేజీల మేనిఫెస్టో పెట్టిండు. అది మేనిఫెస్టో కాదు, అది 420 మేనిఫెస్టో, చార్స్ ఆఫ్ బీస్. కాంగ్రెస్ పార్టీ అంటేనే డోకే పార్టీ. మీరు 2009 మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేసినారో ముందు సమాధానం చెప్పండి. ఒక్కటి చేయని మీరు అరచేతిలో వైకుంఠం చూపిస్తే మిమ్మల్ని ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ లో గవర్నమెంట్ ఉంది, రాజస్థాన్ లో గవర్నమెంట్ ఉంది, ఛత్తీస్గఢ్ లో గవర్నమెంట్ ఉంది, కర్ణాటకలో గవర్నమెంట్ ఉంది, మన కాడ చేసిందా? కాదు, ఏడ చేయకపోతుంది గీడ చేస్తామంటే ఇది మా శివుల పువ్వెంటుడు కాదా? కాదు, 200 పింఛన్ ఇచ్చిన వికలాంగులకు నేను ఐదు ఇస్తాడు ఎవరు నమ్మాలి? ఇచ్చే ముఖమైతే అడి నవ్వద్దా? నువ్వు మా కేసీఆర్ ఇచ్చి చూపించాడు, నువ్వు 500 ఇస్తే మా కేసీఆర్ 800 పెంచి 4000 చేసిండు. మాట అంటే మాట కేసీఆర్ కాదా? అందువల్ల ఇలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎక్కడ అమలు కానిటువంటి పథకాలను పెట్టి ఇవాళ తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎట్లా మేము గెలిచేటట్లేదు, ఏమన్నా కానీ ఆపద మొక్కులు మొక్కుదాం. ఎవడని నమ్మితే కంటే కాంగ్రెస్ చేయకపోతారా? ఏముండని మొక్కులు ఎగట్టని మొక్కులు నా దగ్గర అరం లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాదు, పేజీలే కాదు, 4 పేజీలు ఎక్కువ పెట్టి రాసుడే రాసు. అంటే వాళ్ళు ఆచరణ సాధ్యం కాని విధంగా ఇవాళ ప్రజల్ని మోసపుచ్చే విధంగా ఇవాళ తమ మేనిఫెస్టోలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఇవాళ మీరు చూస్తే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏమైంది అడా? కరెంటు 4-5 గంటలు కూడా వస్తలేదు కదా రైతులకు. 4 గంటల కరెంట్ వస్తే వ్యవసాయం నడుస్తుందా? ఆగమైపోయా కదా. ఆడ యువశక్తి అన్నారు అతిగతి లేదు, 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు, 6 నెలల ఒక నోటిఫికేషన్ కూడా వచ్చిన దిక్కు లేదు.
మహిళలకు బస్ పాసులు అన్నారు ఉచిత బస్ అన్నారు ఆయన బస్సులే బంద్ చేసిండు కొండనాలకు బంద్ చేస్తే ఉన్ననాలు కూసిపోయిందట ఉచిత బస్ అన్నారు ఆయన బస్సే బంద్ పెట్టిండు ఉన్న బస్సు పోయింది ఆయన ఈ రకంగా అన్ని ఉత్త జూటా మాటలు చెప్పి ఆపద మొక్కులు మొక్కుతున్నారు ఒక 420 మానిఫెస్టోను ప్రజల ముందు పెట్టి మోసం చేయాలని చూస్తా ఉన్నారు దాన్నా కూడా సగం మన కాపీ కొట్టే ఉన్నాయి రైతు బంధు దాన్ని మనదే కదా స్కీమ్ మన కేసీఆర్ 16000 ఇస్తామంటే వాళ్ళు 15000 ఇస్తామని పెట్టింది అది మన నకలు కొట్టింది రైతు బంధు అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటే రైతు బంధు అంటే కేసీఆర్ దాన్ని నకలు కొట్టిండు ధరణి పేరు మార్చి భూమాత అని పేరు మార్చి పెట్టిండు కళ్యాణ లక్ష్మి ఎంత ముద్దుగున్నది పేరు దాని పేరు మార్చి ఇందిరమ్మ అని పెట్టారట దాని పేరు మార్చుతారట మూడు గంటల కరెంట్ అయినా నిన్న మొన్న ఆయన దెబ్బలు పెట్టేట్టున్నామని ఇప్పుడు 24 గంటలని కొత్త కథ అనుకున్నది ఊళ్ళలో పోతే జనం దెబ్బలు కొట్టేట్టున్నారని నిన్నటిదాకా రేవంత్ రెడ్డి 3 గంటలు అన్నారు డికే శివకుమార్ 5 గంటలు అన్నాడు జనం ఆయన దెబ్బలు కొడతారు ఏమని ఇవాళ మళ్ళీ 24 గంటలు అంటున్నారు గొర్రెల పంపిణీ మనం ఎప్పుడో చేసినాం ఇప్పుడు దాన్ని నకలు కొట్టిరు వాళ్ళు అంటే అన్ని కూడా బీఆర్ఎస్ పథకాలను మేనిఫెస్టోను కాపీ కొట్టే విధంగా కొన్ని ఆచరణ సాధ్యం కానీ పెట్టి ప్రజలను మోసం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను పెట్టింది ప్రజలకు కేసీఆర్ అంటే ఒక నమ్మకం కేసీఆర్ అంటే ఒక విశ్వాసం మాట తప్పనోడు మడమ దింపనోడు కేసీఆర్ గాని అన్నడంటే గ్యారెంటీ అవుతదని ఒక నమ్మకం ఉన్నది అందుకే మీరు కూడా ఈ ముచ్చటను మంచిగా ఊరూరికి చెప్పండి ఈ మధ్యలో కొంతమంది మోపైలు వచ్చింది కొత్తగా గజ్వేల్ ఎప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎవరు కనవల్లే కరోనా వచ్చినప్పుడు ఎవరు మేమే తిరిగినాం ఇదే గజ్వేల్ కరోనా వస్తే జనం అంతా భయపడితే మూతికి బట్ట కట్టుకొని నేనే గల్లీలలో తిరిగి భయపడుకుంది నేనున్నా అని రెమెడీస్ లేదు ఇంజక్షన్లు తెచ్చినాం ఇంత బియ్యం ఇచ్చినాం ఉప్పో పప్పో ఇచ్చి జనంలో కడుపులా పెట్టుకొని సాదుకున్నాం ఇలా పోటీ చేసుకునేవాడు వచ్చిన ఆడే గజ్వేల్కు ఓడిపోయిన నర్సారెడ్డి ఏమో హైదరాబాద్ ఉన్నాడు ఈయనేమో హుజురాబాద్ ఉన్నాడు ఇక అబ్బా బిడ్డ బిడ్డ అని బయలుదేరి ఎక్కడ రా బిడ్డ నువ్వు బిడ్డ అయితే మరి కరోనా వచ్చినప్పుడు ఉండేది ఉండే బిడ్డ అయితే మా పెద్దమ్మ పండుగకి వచ్చేది ఉండే నువ్వు బిడ్డ అయితే మా వీరప్ప దేవుని పండుగకి వచ్చేది ఉండే ఎన్నడూ రాలే ఇక ఇప్పుడు వచ్చి దీర్ఘాలు తింటా ఉన్నారు బిడ్డ బిడ్డ అని మనం నమ్మితే మోసపోతాం ఎంత పచ్చి జూటా మాటలు మాట్లాడతారంటే అప్పులు బాగా అయినాయి కేసీఆర్ అప్పులు చేసిందన్న అప్పులకు సంతకం పెట్టి తెచ్చింది నువ్వే కదా రాజేందర్ ఆర్థిక మంత్రి అయ్యేది నువ్వే రైతువి ఇప్పుడైతే సింగ పలుకులు పలితే ఎవరి చెవులా పువ్వు పెట్టున్నావు ఏం అబద్ధాలు మాట్లాడుతున్నావు ఇంత అన్యాయం 5 ఏళ్ళు ఆర్థిక మంత్రి ఎవరే మరి ఆ రోజు ఎందుకో మాట్లాడకు అప్పుడు అసెంబ్లీలో ఏ దంచికొచ్చిండు మా కేసీఆర్ అంత గొప్ప లీడర్ లేడన్నాడు జెండా మార్చిండు మాట మార్చిండు ఇక్కడ అబద్ధం అంటే అచ్చకట్టు ఉండాలి రాజేందర్ అన్న 5 ఏళ్ళు నువ్వే ఆర్థిక మంత్రి ఉంటువి 2 ఏళ్ళు ఆరోగ్య మంత్రి ఉంటువి ఇప్పుడు పార్టీ మారగానే అంత మారిపోయినావే అప్పుడేమో కేసీఆర్ మించిన నాయకుడే లేడు దేశం లాంటివి గండవ మారిస్తే మొత్తం మాట మార్చబట్టి ఇంత అన్యాయం ఉంటారు జనం నమ్ముకోరా ఏదైనా నువ్వే ఉంటుంది ఆయన పక్కపోటీ ఎవరు చూస్తారు ఎప్పుడు టీవీ పెట్టే నువ్వే కనబడు ఇప్పుడు జరగగానే అయిపోయాను అయ్యా గాయం దత్తం కాదా అయినా ఏం చేస్తేనే నువ్వు గజ్వేల్ నీ హుజురాబాదు కంటే గజ్వేల్ 100 వాళ్ళు నయం అయిందా లేదా అయ్యాల మా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ చూడు మా వైకుంఠ ధామం చూడు మా రోడ్లు చూడు మా నీళ్లు చూడు మా ప్రాజెక్టులు చూడు మా చెరువులు చూడు మా దేవాలయాలు చూడు ఎంత అద్భుతంగా డెవలప్ అయింది అలా ఏదో చిన్న చిన్న మాటలు సెంటిమెంట్ డైలాగులు కొట్టే జనం నమ్మరు ఇది గజ్వేల్ ఇది గజ్వేల్ చైతన్యానికి ప్రతీక ఇది ఉద్యమ గడ్డ నువ్వు హుజురాబాద్ పోతావు ఆడేమంటావు నేను ఇన్నే ఉంటా నేను మీ ఓన్నే అని హుజురాబాద్ చెప్తే మరి ఎందుకు పోటీ చేసినావు అంటే ఇక్కడ గెలవని తెలుసు కదా ఇక ఈడ గెలవని ఆడ హుజురాబాద్ లో నిన్న కూడా తిరిగి నేనే ఉంటా అని చెప్పచ్చు అందువల్ల మనం ఆలోచన చేయాలి ఇవాళ మీ పార్టీ వాళ్ళకే పనులు చేస్తామంటున్నారు ఇట్లా చేసినా మనం ఇవాళ వికలాంగులు పింఛన్ వస్తే అందరికి వచ్చింది ఎవరు వికలాంగులు ఉంటే వాళ్ళకి వచ్చింది మంచినీళ్ళు వస్తే కాంగ్రెస్ వాళ్ళకి కూడా వచ్చింది కళ్యాణ లక్ష్మి వస్తే బీజేపీ వాళ్ళకి కూడా వచ్చింది రైతు బంధు వస్తే అన్ని పార్టీల వాళ్ళకు వచ్చింది రైతు బంధు కేసీఆర్ అందరికీ ఇచ్చిండు అందరి వాడు మన కేసీఆర్ ఆయన పార్టీలు కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరూ చల్లగుండాలని కోరుకున్నాడు మన కేసీఆర్ నిజాలు ఇవైతే ఓ చిలుక పలుకులు అనుకుంటూ అన్ని అబద్ధాలు ఆడుకుంటూ ఇవాళ తిరుగుతా ఉన్నారు మన ఆర్ఎండ్ఆర్ కాలనీ మల్లన్న సాగర్ లో బెస్ట్ ఆర్ఎండ్ఆర్ కాలనీ ఎవరు కట్టింది ఇండియాలో భారతదేశంలో కేసీఆర్ ఇచ్చినంత మంచిగా ముంపు బాధితులకు ఈ దేశంలో ఎవడియలేదు
ఆయన హోదాలు గేటెడ్ కమ్యూనిటీ లెక్క ఉండదు. గంత మంచిగా కేసీఆర్ కడితే ఏమో మంచిగా చేయలేదు. అప్పుడు నువ్వే ఉంటుంది మరి మంచి లేకపోతే అప్పుడే చెప్పనుంటుంది సార్. అప్పుడు నువ్వే ఉన్నావు మంత్రి ఆర్థిక మంత్రిగా, ఇంకా 10 లక్షలు ఎక్కువ ఇవ్వమని నువ్వే సంతకం పెట్టినట్టు నిన్న అందరుడా, నువ్వే కదా ఫైనాన్స్ మినిస్టర్. అంటే ఇవన్నీ ఏంటంటే ఓట్ల కోసం అన్ని జూటా మాటలు, బట్టె భాష మాటలు మాట్లాడుతున్నారు. ధర్మం తప్పిదండి. ధర్మం ఎవరు చెప్పారు? నీకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్, నేను ఎమ్మెల్యే చేసింది కేసీఆర్, నేను ఫ్లోర్ లీడర్ చేసింది కేసీఆర్, నేను మంత్రిని చేసింది కేసీఆర్. నువ్వు ధర్మం తప్పినవు. ఇవాళ నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు. అన్నం పెట్టిన కేసీఆర్ కు సున్నం పెట్టే ప్రయత్నం చేసింది నువ్వు, మోసం చేసింది నువ్వు, ధర్మం తప్పింది నువ్వు. నువ్వా కేసీఆర్ గురించి మాట్లాడేది? ఇంత అన్యాయం ఉంటుందా ఇంకా నాకు? ఏమనంటే ఏ మా జాతి మా రక్తం పంచుకొని పుట్టినా పిల్లలు బయలుదేరి మరి ఇన్నో లేనమైంది అన్న. కరోనా వచ్చినప్పుడు మీ జాతి గుర్తు రాలే నీకు. గజ్వేల్లో మా గరీబోలు గుర్తు రాలే నీకు. ఎన్నడన్న రూపాయి సాయం చేసినావు నువ్వు. ఇలా గజ్వేల్లో ఏ ఊర్లో గుడి కట్టినా, బడి కట్టినా, రోడ్ వేసినా ప్రతి పనిలో మా కేసీఆర్ ఉన్నాడు, ప్రతి ఇంట్లో మా కేసీఆర్ ఉన్నాడు. పొద్దున్న లేచి మంచి నీళ్లు పట్టుకుంటే ఆ బిందెడు నీళ్లలో కేసీఆర్ ముఖం చూసి దండం పెడుతుంది మా చెల్లె, కేసీఆర్ ను తలుస్తుంది మా చెల్లె. ఇక నీ బీజేపీ ఏమిచ్చింది ఆయన? బీజేపీ ఒక్క పని చెప్పు, ఉత్త మాటలు చెప్తావు తప్ప నీ బీజేపీ ఏమిచ్చిందో గజ్వేల్కి ఒక్క చెప్పాను. ఒక్కటి 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 ఇచ్చిందే, 400 సిలిండర్ను 1200 మాత్రం చేసింది. చేసిందా లేదా? 1200 మాత్రం చేసింది. ఇక గందు కోసం ఓటేయమంటారు ఆయనకి గారు. 1200 మంచిగా చేసిన వాజీబీ అనుకుంటే బీజేపీకి ఓటేది ఎవరన్నా? వాజీబీనా అది? 1200 చేసింది. ఇప్పుడు మన సార్ ఏమన్నాడు? మళ్ళా దాన్ని మళ్ళా 400కే ఇద్దాము గరీబోళ్లకు, పేదోళ్లకు అని మన కేసీఆర్. సో నేను మీ అందరికి దండం పెట్టి కోరేది, మీరు ఒక్కొక్కరు ఒక శక్తి సంపన్నులు. రేపటి నుంచి మీరు ఒక్కొక్కరు రోజు 100 మందికి సంపాదించి చెప్పాలి. మీరు ఒక్కొక్కరు ఒక 100 పెట్టు నాకు. 15 రోజులలో ఊరంతా కవర్ చేయాలి. మీరు ఒక్కొక్క ఇంటికి పోవాలి, కూసోవాలి, చేసింది చెప్పాలి, చెయ్యబోయేది చెప్పాలి, మన కారుకు మన కేసీఆర్ కు ఎందుకు ఓటేయాలో చెప్పాలి. ఇది మీ అందరి బాధ్యత. పక్కనా నాకు మాటిస్తారా? జర నిజంగా ఇంటింటికి పోయి చెప్తామంటారు ఎవరో శైలావట్లు చూస్తారండి. పక్క నువ్వు చెప్పవా? చెప్తావా? ఓకే, థ్యాంక్ యూ. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.